ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు బీజేపీ నేత పురంధరేశ్వరి. హోదాపై అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని అన్నారు. తమకు ఏం కావాలో అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏపీకి ఉందన్నారు ఆమె. చిన్న రాష్ట్రాల విధానమే బీజేపీ పాలసీ అన్నారు పురంధరేశ్వరి. అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రతి ఒక్కరు కూడా వినటం జరిగింది నిన్న రాజ్యసభలో. వారు ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఏమి కావాలి అని చెప్పి అడిగినా కోరుకున్నా మేము వాటిని సంపూర్ణంగా అందివటానికి ఆ సహకారాన్ని అందివటానికి మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఇది కావాలి అని చెప్పి వెళ్ళి అడిగిన వెంటనే ఇస్తారు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి బిల్లు విషయం ఒకటి కొంచెం ఇబ్బందుల్లో దానికి కావాల్సినటువంటి వివరణ కావాలి. వివరణ ఇస్తే ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ అనేది జరిగిపోతుంది. అదేవిధంగా రాజధాని నిర్మాణం అని చెప్పి అంటున్నారు. రాజధాని నిర్మాణానికి ఒక డిపి ఒక మాస్టర్ ప్లాన్ ఏమి లేకుండా మాకు ఇవ్వాలి అని అంటే ఎట్లాగండి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన గడ్కరీ గారు అన్నారు వారు ప్రామిస్ చేసినటువంటి 65,000 కోట్ల రూపాయల రోడ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ఒక అమరావతిలోనే మేము నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే పీపీపీ అని చెప్పి అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఇవాళ రోజున, అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇప్పుడు తాత్కాలిక ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి సహకారం అందివ్వటం కావచ్చు, లేకపోతే అసలు సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు వీటి నిర్మాణానికి కావచ్చు మేము వెనకాడబోము అని చెప్పి నిన్న అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ సాక్షిగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్కి వస్తే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆల్రెడీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి 7,000 పైచిలు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సమన్యాయం అంటే ఏమిటో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇది చెయ్యండి అని అడిగింది. ఏది విభజనకి ముందే, విభజన చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదు కదా. విధానమే అది, చిన్న రాష్ట్రాల విధానమే భారతీయ జనతా పార్టీ విధానం. కనుక ఇవాళ కొత్తగా ఒప్పుకునేది ఏముంది?